నిజాంపేట మండల పరిధిలోని చెల్మడే గ్రామంలో నాలుగవ అంగన్వాడీ కేంద్రానికి నూతన ప్రహరీ గోడ కోసం మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట మండలానికి గతంలో జెడ్పీ చైర్మన్ 13 లక్షలు మంజూరు చేయగా దానిలో భాగంగా 4 లక్షల వ్యయంతో నూతన ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేయటం జరిగిందన్నారు. పిల్లల రక్షణకై ప్రహరీ గోడ నిర్మించుకోవటం జరుగుతుందని జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, అంగన్వాడీ టీచర్ బాజా సునీత, వార్డు సభ్యులు బొమ్మన స్వామి, దేవరాజ్, బైండ్ల లక్ష్మణ్, రాజు, జీపీ స్వామి, బొమ్మన చంద్రం రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. గతంలో 13 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన చెల్మడ గ్రామానికి అంగన్వాడీ కేంద్రంలో ప్రహరీ గోడ, అదేవిధంగా అండర్ రిపేర్స్, లోపల కొన్ని చిన్న చిన్న రిపేర్స్ కానీ ఇవన్నిటికీ ఒక 4 లాక్స్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది గతంలో. ఒకవేళ తగ్గి కొంత అమౌంట్ తగ్గినా కానీ గ్రామ పంచాయతీ నిధుల నుంచి కేటాయించి పూర్తిగా చిన్నపిల్లలకు రక్షించుకోవాలి, వాళ్ళకు సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండాలి కాబట్టి ఓపెన్గా ఉంటే పిల్లలు బయటకు చాడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 2 స్కూల్స్ని కంప్లీట్గా అంగన్వాడీ కేంద్రాలను ఫస్ట్ రాంపూర్లో అదేవిధంగా నిజాంపేటలో 2 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 3వది అంగన్వాడీ కేంద్రానికి నేను జిల్లా పరిషత్ నుంచి నిధులు కేటాయిస్తూ ముఖ్యంగా విద్య ఉంటే మనము ఏదైనా సాధించగలము కాబట్టి విద్య వైద్యం 2 ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా ఆహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్సీ గారి సహకారంతో, అదేవిధంగా గౌరవ జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారి సహకారంతో ఈరోజు కొద్దిగా మనకు నిధులు కూడా వస్తున్నాయి. వారందరి సహకారంతో నేను నిజాంపేట మండలాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్తాము.